శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్టలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అంటే లక్షలాది భక్తులు నిన్న ఇక్కడ స్వామివారిని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఇవాళ కూడా అంటే కొంతమంది ఎవరైతే భక్తులు అంటే నిన్న రాలేకపోయినరో వాళ్ళందరూ కూడా ఇవాళ వస్తూ ఉన్నారు. ఇవాళ తర్వాత రేపు కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు అంటే శ్రీ రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు 6 రోజుల పాటు జరుగుతాయి. అయితే అది క్రతువు అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ శివరాత్రి తర్వాత రోజైనటువంటి ఈరోజు అంటే ఒక పొద్దులు అంటే ఇక్కడ ఉపవాస కార్యక్రమాలు దీక్షలు ఇక్కడ విరమిస్తారు. పొద్దున్నే విరమించేసిండ్రు. విరమించిన తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకొని భక్తులు వెళ్తారు. అయితే దీనికి సంబంధించి మనం ఇంకా పైకి వెళ్దాం. గుట్ట పైకి వెళ్ళిన తర్వాత కీసరగుట్టకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు అంటే నిన్న శివరాత్రి అయితే ఇవాళ అంటే ఒక పొద్దుల కార్యక్రమం కానీ తర్వాత ఇక్కడ ఏదైతే ఉపవాసాలు ఉంటాయో ఆ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని విరమించి ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయడం, ఇక్కడ 101 లింగాలు ఉంటాయని చెప్పేసి 101 లింగాలు ఉంటాయని చెప్పేసి అంటే ఈ దేవస్థానానికి సంబంధించి అంటే రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 101 లింగాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంటారు పురాణాలకు సంబంధించి. అంటే ఎందుకు ఈ 101 లింగాలు వచ్చినాయి అని చెప్పి చెప్పుకున్నప్పుడు అక్కడ శివరాత్రి రోజున ఒక లింగాన్ని శివలింగాన్ని తీసుకురామని చెప్పేసి హనుమంతుని పంపిస్తాడు రాముడు. శ్రీరాముడు అప్పుడు పంపించినప్పుడు హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు టైం అంటే చాలా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన తర్వాత ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి తర్వాత ఇసుకలింగాన్ని చేసి శ్రీరాముడు ఇక్కడ పూజలు నిర్వహిస్తాడు. అదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అయితే దీనికి సంబంధించి అంటే ఇలా పురాణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని తీసుకురావడంతో రామునికి చెప్తాడనమాట అంటే హనుమంతుడు అంటే అది రామా నేను ఈ శివలింగాన్ని తీసుకొచ్చిన అంటే నువ్వు టైం అయిపోయిందని చెప్తే ఆ కోపంతో బాధతోటి ఆ శివలింగాల్ని అట్లా ఒక్కోసారి ఇట్లా విసిరేస్తే 101 లింగాలుగా అక్కడెక్కడ ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడ్డాయి అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ శివరాత్రి అంటే అయిపోయిన అంటే నిన్న పూర్తయిపోయింది శివరాత్రి నిన్న ఉపవాస కార్యక్రమాలు తర్వాత రాత్రి జాగరణ ఇవన్నీ కూడా చేసిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చేసి పూజలు నిర్వహించడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకు అర్చన చేయడం తర్వాత ఇక్కడ అభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బిల్వపత్రాలతోటి తర్వాత టెంకాయలతోటి అక్కడ ఉన్నటువంటి పెరుగుతో రకరకాలుగా ఇట్లా అభిషేకం చేయడం ద్వారా ఆ శివుని యొక్క ఏదైతే అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి అంటే పూజలు నిర్వహించడం ద్వారా మాకు తమకు ఉన్నటువంటి బాధలు తర్వాత కష్టాలు తొలగిపోతాయి తర్వాత కోరికలు తీరుతాయి అని చెప్పేసి భక్తులందరూ కూడా భావిస్తారు. అందులో భాగంగానే ఇక్కడికి భక్తులు వచ్చేసిండ్రు. చెప్పండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మేము చెర్రపల్లి నుంచి వచ్చాం. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? 10 సార్లు వస్తాం సార్. ఫస్ట్ సార్ వస్తాం. మంచిగా కోరుకునే సదా తండ్రి మంచిగా మాకు మంచిగా చూస్తాడు సార్. అంతేనా? మంచిగా చూస్తాడు. దేవునికి మంచిగా అన్ని దిక్కులా మేము పాలు పెరుగు అభిషేకం చేసుకొని సంతోషంగా పోతాం. మాకు సంతోషంగా ఇస్తాడు దేవుడు. మాకు సంతోషం అనిపిస్తుంది ఈ దేవుని దగ్గరికి వస్తే. పరమశివుడు తర్వాత ఇక్కడ లింగేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగానే భక్తులందరూ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత హారతులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అగరత్తులతోటి దీపాలు వెలిగించేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కుంకుమ తర్వాత పసుపుతో అర్చన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అంటే శ్రీరాముడి తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా అంటే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడానికి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు పోలీస్ శాఖ కూడా. అదే దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కానీ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి అంటే లక్షలాదిగా వచ్చినటువంటి భక్తులతో నిన్న మొత్తం కూడా కిక్కిరిచిపోయింది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట. అయితే ఇవాళ కూడా భక్తుల తాకిడి కొంతవరకు అంటే తగ్గినప్పటికీ ఇంకా సాయంత్రానికి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఉదయం అంటే నిన్న ఉపవాస దీక్ష చేపట్టినటువంటి భక్తులు ఇవాళ ఉదయం ఉపవాస దీక్షను విరమించి ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు తర్వాత ఇవన్నీ కూడా చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఎలాంటి అంటే పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేసింది? పోలీసుల బందోబస్తు ఈ కీసరగుట్ట యొక్క శివరాత్రి సందర్భంగా చాలా అరుదైనటువంటి డ్యూటీలు చేశారు. కిష్టమైన డ్యూటీలు చేశారు. ఎండనక తర్వాత ఈ యొక్క మురికి జాతరను బట్టి శివాలయం సందర్భంలో
చాలా హానెస్ట్ డ్యూటీలు చేసిండ్రు మా డిపార్ట్మెంట్ నుంచి. మా మేడంకు కానీ మా డీసీపీ సాబ్ కానీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళిద్దరు యొక్క సమక్షంలో సిఐలి సాబులు కానీ ఏసీపీ సాబులు కానీ తర్వాత స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బెటాలియన్ నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా అరుదైన డ్యూటీ చేశారు. ఏ ఇబ్బందులు భక్తులకు ఏ ఇబ్బందులు కలిగినాయి. మాకు కూడా చాలా ఈ యొక్క కీసరగుట్టలో డ్యూటీలు పడిందంటే మేము మొదటి నుంచే చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రానికి మన తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మేము ఇక్కడ డ్యూటీ పడిందంటే చాలా మా ఉత్సాహం టైప్లో డ్యూటీలు చేసుకుంటున్నాం మేము ఇక్కడ. అందుకని చాలా సంతోషపడుతున్నాం ఈ డ్యూటీ పడినందుకు. ఇది అంటే పోలీసు చెప్తున్నటువంటి మాట. అమ్మా ఎక్కడి నుంచి వచ్చింది? హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చిందా? అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా మీకు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తురా మీరు? భువనగిరి నుంచి వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది వస్తే అంటే ఇక్కడ ఏర్పాటు ఎట్లున్నాయి? బాగున్నాయి. దర్శనం అయిపోయిందా? ఎక్కడి నుంచి వచ్చారు? కాపుర మున్సిపాలిటీ నుంచి వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? అంటే ఉపవాసం ఏమైనా ఉండాలి అట్లా? మల్కాజీ మూల నుంచి వచ్చింది. ఓకే ప్రతి సంవత్సరం వస్తుంటారా? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? చాలా బాగా చేశారు ఈసారి. బాగుందా? బాగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం మేము, అంత మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను తొంభై కూడా నుంచి వచ్చాను. మేము బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ ఓన్లీ. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తుంది. చాలా బాగుంటుంది దర్శనం. ఈసారి అయితే ఎంత ఫాస్ట్ గా ఏంటంటే దర్శనం లక్కీ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఈరోజు వచ్చినాం జస్ట్ ఒక 10-15 మినిట్స్ లో అయిపోయింది. కొంచెం ఇబ్బంది పడ్డాం పిల్లల్ని తీసుకొని రావడానికి, బట్ చాలా ఈజీగా కన్వీనియంట్ గా అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. నిజాంపేట. ఓకే ఎవరెవరు వచ్చినట్టు? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా ఫ్రెండ్సా? పెద్దన్న వాళ్ళు వచ్చిందా? అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఇక్కడ ఉంటారు. మేము నిజాంపేట నుంచి. ఓకే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వస్తే? చాలా బాగుంది. బాగుంది. ఫ్రీ టైం అప్పుడు వస్తే ఇంకా విశాలంగా చూడొచ్చు. చూడొచ్చు. ఓకే తోసేస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు అవన్నీ కూడా చేసినటువంటి భక్తులు ఇవాళ ఉపవాస దీక్ష విరమణ కోసం ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు విరమణ చేస్తూ ఉన్నారు. తర్వాత అసలు రామలింగేశ్వర స్వామి కీసరగుట్టకు సంబంధించి, రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఇంకా అంటే చారిత్రక విషయాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పురాణాలకు సంబంధించినటువంటి విషయాలు, అనేక విషయాలు తెలుసుకోవడానికి మనం ఇప్పుడు సత్యనారాయణ శర్మ గారు ఉన్నారు. ఇక్కడ వేద పండితులుగా పనిచేస్తూ ఉన్నారు. గత 3 దశాబ్దాలకు పైగా 32 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం. చెప్పండి. అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఎట్లా అంటే ఆ లింగం ఇక్కడికి ఎట్లా ఉద్భవించింది? అయితే ఇది మన పురాణ గాథ ప్రకారంగా మనం ఆలోచిస్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసే సమయంలో సీతాదేవి హనుమంతుడితో కూడి ఈ ప్రాంతానికి వన విహారానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో ఇక్కడ అనేక మంది మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఈ రోజు కూడా మనకు కనిపిస్తే మునుల గుహలని ఆ కిందకి కింద ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాతావరణం అంతా కూడా చూసి శ్రీరామచంద్రమూర్తి చాలా ఆనందపడ్డారు. ఇక్కడ ఒక శివలింగ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది అని అనిపించింది వారు. వెంటనే మహర్షుల్ని సంప్రదిస్తే వారు ముహూర్తం నిర్దేశం చేశారు. ముహూర్తం పెట్టిన తర్వాత హనుమంతుడు, నాయన నువ్వు కాశీకి వెళ్ళి ఒక మంచి శివలింగం తీసుకురమని చెప్పారు. హనుమంతుడు కాశీకి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చూస్తే లక్షలాది శివలింగాలు ఉన్నాయి. అంటే ఒక శివలింగాన్ని సెలెక్ట్ చేసుకోలేకపోయినాడు ఆయన. ఏది తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంటే రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకేదో ఆయన నచ్చింది దాన్ని తీసుకొస్తే రావణ వారికి నచ్చచ్చు నచ్చు. ఇప్పుడు రావణ వారికి మనసుకు నచ్చకుండా ప్రతిష్ట చేస్తే దాన్ని పడతా ఉండదు కదా అని ఆలోచించి 101 శివలింగాలు తీసుకొని బయలుదేరాడు రకరకాల సైజులు. ఇక్కడ ఆయన బయలుదేరారు. కొంత ఆలస్యం అయిపోయింది ఈ ఆలోచన ఇవన్నీ చేయటం. ఇక్కడేమో ముహూర్త సమయం ఆసన్నమైంది. హనుమంతుడు ఇంకా రాలేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుడు ప్రార్థించారు, ఏమిటి స్వామి పరీక్ష, ముహూర్తం ఆసన్నమైంది, హనుమంతుడు శివలింగం తీసుకురాలేదు అని ప్రార్థన చేస్తే ముహూర్త సమయానికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని పొందాడు. అంటే స్వయంభూలింగం, స్వయంగా లింగ రూపాన్ని పొందాడు స్వయంభూలింగం. ఆ స్వయంభూలింగాన్ని సీతారాముడు ప్రతిష్ఠ చేశారు ముహూర్త సమయానికి.
కాబట్టి రామలింగేశ్వర స్వామి ఇది కావడంతో హనుమంతుడు వచ్చాడు, స్వామి 101 శివలింగాలు తెచ్చాను, మీకు ఏది కావాలి అది ప్రతిష్ఠ చేసుకోండి, మిగిలిన వాపసు చేసేస్తాను. నాయన వచ్చేప్పటికి ఆలస్యం అయిపోయింది, ఇది స్వామివారు అనుగ్రహించారని చెప్తే చాలా బాధపడ్డాడు. ఇంత కష్టపడి నేను తెచ్చాను, ఒక కూడా ఉపయోగపడలేదని చెప్పి అవన్నీ కూడా తోకతో చుట్టి విసిరేశాడు ఇక్కడి నుంచి. అవన్నీ సుమారు 20-30 కిలోమీటర్ల దూరంలో చెల్లా చెదరగా పడిపోయింది. అయితే అట్లా విసిరేసి చాలా బాధపడుతుంటే ఆయన నువ్వేం బాధపడద్దు, ఈ క్షేత్రానికి నీ పేరు పెడతానని చెప్పి కేసరిగిరి అని పేరు పెట్టారు. హనుమంతుడి పేరుతో వచ్చాడు, ఆయనే క్షేత్ర పాలకుడు కూడా హనుమంతుడే. దీనికి కాలక్రమేణా కేసరిగిరి కాస్త కీసర గుట్టగా మారు. ఇది మనకు పురాణ కథగా కనిపిస్తుంది. ఇందాక మీరు ఇంకో విషయం చారిత్రకంగానే అడిగారు, ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు పరిశోధన చేశారు సుమారు 1977 ఆ ప్రాంతం. వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది అంటే ఈ ప్రధాన ఆలయం, ఈ ఆలయం కట్టింది ఈ విష్ణు కుండినుడి కాలంలో కట్టారు వాళ్ళు. అంటే 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం దాకా ఈ దక్షిణ భారతదేశం మొత్తం, మధ్య భారతం దాకా ఇటారసీ దాకా కూడా వాళ్ళు పరిపాలించారు సుమారు 2 శతాబ్దాల పాటు. బిఎన్ శాస్త్రి గారు కూడా ఈ విషయం చెప్పారు. బిఎన్ శాస్త్రి గారి దగ్గరే నేను ఈ విషయాలను తెలుసుకున్నాను. ఓకే, అక్కడ తామ్రపత్రాలు ఎన్ని తర్వాత అక్కడ తుమ్మలగూడెంలో అని చెప్పేసి. తుమ్మలగూడెం వాళ్ళ రాజధాని. ఇక్కడేమో వాళ్ళ సైనిక పట్టాలు ఒక 3 కిలోమీటర్ల వైశాల్యంలో కోట గోడల శిథిలాలను కూడా లభ్యమైనవి. అలాగే ఇక్కడ అనేక అశ్వమేధ యాగాలు చేశారు, హోమగుండాలు, ఆ హోమ పాత్రలు. వాతావరణం చాలా అద్భుతంగా, ఇంకా మోదుగు చెట్లు ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి. అంటే యజ్ఞాల్లో చాలా విశేషంగా వాడతారు మోదుగు చెట్లు. ఇవాళ కూడా మోదుగు చెట్లు చాలా కనిపిస్తాయి. మోదుగు కలపను వాడతారు, మోదుగా సమిధలతో హోమాలు ప్రధానంగా జరుగుతాయి. బిఎన్ శాస్త్రి గారు చాలా ఈ విషయాలు నాకు చెప్పారు. స్థల పురాణం వారి చేత రాయించారు, వారే నా చేత వారితో అడిగితే నా చేత రాయించారు వారు. అయితే వారు చెప్పిన విషయాలే. ఇంకా ఈ తెలుగులో మొట్టమొదటి శాసనం కూడా ఇక్కడే దొరికింది. తొరచు వానరు అని ఇక్కడే ఆ మొట్టమొదటి ఒక బండ మీద తొరచు వాహనంలోనే మొట్టమొదటి శాసనం ఇక్కడే దొరికిందని కూడా వారు తెలియజేశారు. వారు చెప్పిన మాటలోనే ఈ విష్ణుగుండల వాళ్ళ వంశంలో 2వ మాధవవర్మ అని ఆయన అనేక అశ్వమేధయాగాలు చేశాడు. వాళ్ళు మొదట్లో జైనుడు, తర్వాత కాలంలో వాకాటక మహాదేవిని ఆవిడ చేసుకున్న తర్వాత వైదిక మతంలోకి వచ్చి అప్పుడు ఈ దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేశారు. అప్పటికి శివలింగం అని ఎప్పటి నుంచో ఉంది, శిథిలమైపోయింది దేవాలయం. ఈ దేవాలయం వారు కట్టించారు 2వ మాధవవర్మ. ఇక్కడ కట్టించిన తర్వాత భక్తులు స్వామిని దర్శించుకొని అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు హనుమంతుడు విసర్జన శివలింగా దర్శనం చేసుకోవాలి. అయితే కష్టమైపోతుంది అడవుల్లో తిరగడం అని చెప్పి ఆ మహారాజే అవన్నీ సుమారుగా సర్వే చేయించి ఒక 50 శివలింగాలు తిరిగితే ఈ ఎదురుకుండా ఈ కొండ మీద ప్రతిష్ఠ చేయించారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు? శివరాత్రి బ్రహ్మోత్సవాలు మనకు 6 రోజుల పాటు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభం అవుతుంది, అక్కడి నుంచి రుద్రయాగం సంకల్పం జరుగుతుంది. ఈ 2వ రోజు రాత్రిపూట కళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. 3వ రోజు నిన్న శివరాత్రి మహాశివరాత్రి, ఇవాళ రాత్రి స్వామివారి రథోత్సవం, విమాన రథోత్సవం జరుగుతుంది. రేపు పుష్పయాగం, ఎల్లుండి పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు. అయితే ఈ చారిత్రకంగా ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఈ తానాషా కాలంలో అక్కన్న మాదనుడు వాళ్ళ ఓరుగల్లికి వెళ్తూ ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా రూపొందించాలని చెప్పి ఈ పక్కన ఒక దేవాలయం కట్టి అక్కడ నరసింహస్వామి దేవాలయం కూడా కట్టారు. అది కూడా చాలా శిథిలమైతే హరిహర క్షేత్రం అంటే అప్పుడు శైవ వైష్ణవాలకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్ని పోగొట్టి 2-1 కలపాలి, శివకేశవులకి భేదం లేదు అని నిరూపించడానికి గాను అసలు ఇదే దానికి నిదర్శనం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే శివలింగం ప్రతిష్ఠ చేశాడు. రామలింగేశ్వరుడు అంటే రాముడు అంటే వైష్ణవం, తర్వాత లింగేశ్వరుడు అంటే ఆటోమేటిక్ శైవం. దీంతో పాటు నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. ఆ దేవాలయం కూడా మనం చూడొచ్చు చాలా. తర్వాత అట్లాగే ఇందాక మనం చెప్పుకున్నాం, హనుమంతుడు ఆయన పేరు పెడతాన తర్వాత ఆయన చెప్పిన తర్వాత శాంతించి ఆయన తెచ్చిన కాశీని తెచ్చిన శివలింగాలు ఒక శివలింగాన్ని పక్కన ప్రతిష్ఠ చేశారు. కేసరి కాశీ విశ్వేశ్వర స్వామి అంటారు. ఈ పక్కనే ఉండిపోయారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. అనేక మంది భక్తులు అసలు కొంతమంది వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే కొంతమంది ప్రతిరోజు వచ్చి సిటీని దర్శనం చేసుకునే వాళ్ళు. ఒకసారి వచ్చిన తర్వాత ఆ స్వామితో అనుగ్రహాన్ని పొందారంటే వాళ్ళు వదిలిపెట్టలేరు స్వామి. అనేక మందిని నేను చూశాను, ప్రతిరోజు 40 రోజులు దీక్ష పెట్టుకు వచ్చేవాళ్ళు. అలా కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రతిరోజు వచ్చేట్టు వాళ్ళు కూడా ఉంటారు. అలా నమ్ముకొని ఉంటే ఆయన నిజంగా భక్తితో ఆయన సేవిస్తే
న్యాయంగా మనకు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మన ధర్మం అత్యాశ కాకుండా అది న్యాయంగా మనకు రావాల్సినవన్నీ చక్కగా ఆయన ఇస్తూ ఉంటాడు. నేను కూడా ఉదాహరణే అక్కడ వచ్చిన దగ్గర ఏ సమయంలో ఏది కావాలో భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. వేద పాఠశాల కూడా ఉన్నట్టు వేద పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేద పాఠశాల పెట్టారు. 115 మంది విద్యార్థులు వేదము స్మార్థం ఆగమం కూడా అక్కడ ఈ వేద పాఠశాల వాళ్ళ ద్వారానే ఈ బ్రహ్మోత్సవాల్లో రుద్రయాగ నిర్వహణ కూడా జరుగుతుంది. ఇది అంటే సత్యనారాయణ శర్మ గారు చెప్తున్నటువంటి మాట మొత్తం మీద ఇక్కడ స్థల పురాణానికి సంబంధించి కానీ తర్వాత చారిత్రక అంశాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి ఆ భగవంతుడు అయితే శ్రీ రామలింగేశ్వర స్వామిని కొలిస్తే 100% కొంగు బంగారం అవుతుంది. కాబట్టి భక్తులు తరచుగా రోజు వస్తూ ఉంటారు. కొంతమంది రోజు వచ్చే రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు ఉంటారు. కొంతమంది అంటే ఏదైతే కోరికలు ఉంటాయి కోరిన కోరికలు ఉంటాయి అవి కూడా అత్యాశ పోవద్దు అంటే క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ వేద పండితులు చెప్తా ఉన్నారు అత్యాశ కాకుండా నాకు ఇప్పుడే ఒక్కసారి ఇది జరిగిపోవాలి అది జరిగిపోవాలి కాకుండా మనం చేసినటువంటి దానికి ఫలితం రావాలి అని చెప్పేసి కోరుకుంటే 100% మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి భక్తులు ఒక నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని ఆ స్వామివారు ఆ భక్తులకు కానుకలు అంటే భక్తులకు ఆ అనుగ్రహ రూపంలో ఆయనకు దర్శనమిచ్చి తర్వాత ఆయనకు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చెప్తా ఉన్నారు. కీసరగుట్ట శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి ఏర్పాట్లు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు కీసరగుట్ట చైర్మన్ నాగలింగ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రు తర్వాత గతంలో కంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ సంవత్సరం 2024 బ్రహ్మోత్సవాలు కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మన 6 తారీఖు నుంచి 11 తారీఖు వరకు జరుగుతున్నాయి. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ యాగశాల ప్రవేశము 2వ రోజు స్వామివారి కళ్యాణము 3వ రోజు నిన్న అంటే 3వ రోజున నిన్న మహాశివరాత్రి పర్వదినము ఈరోజు విమాన రథోత్సవం ఉంటుంది. రేపు వసంతోత్సవము ఎల్లుండి మళ్ళీ 11 తారీఖు నాడు పూర్ణాహుతో ఉత్సవాలు ముగుస్తాయి. నిన్న మహాశివరాత్రి సందర్భంగా పొద్దున మాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు అయిపోయిన తర్వాత గర్భగుడిలో ఎలాంటి అభిషేకాలు లేకుండా సామాన్య భక్తులకు ఈజీగా దర్శనం కావాలని మా లోపల పూజలు ఏ కార్యక్రమాలు పెట్టలేదు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో గుడి తరపున లింగ పూజలు చేయడం జరిగింది. అలాగే నిన్న దాదాపు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు దాదాపు 2 లక్షల మంది దర్శించుకున్నారని అంచనా వేస్తున్నాము. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కింది నుండి క్యూ లైన్స్ తడకల పందిళ్ళు మంచినీళ్ళు మళ్ళా సోషల్ సర్వీస్ వాళ్ళ ద్వారా మజ్జిగ ప్యాకెట్లు పెరుగు పండ్లు వేసేది ఖర్జూర పండ్లు ఇవన్నీ ఇవ్వడం బాదాం మిల్క్ ఇవన్నీ భక్తులు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు దాహం కానీ కొంచెం ఎనర్జీ గురించి పండ్లు బాదాం పాలు మజ్జిగ ఇవన్నీ వేరే సోషల్ సర్వీస్ వాళ్ళ ఇవ్వడం జరిగింది. అలాగే టెంపుల్ తరఫున ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ తరకల పందిలు క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఈరోజు నిన్న ఉన్నంత జనము ఈరోజు ఉండకపోవచ్చు కొద్దిగా ఈరోజు దాదాపు 1 లక్ష రూపాయలు శివరాత్రి కాబట్టి మహాశివరాత్రి కాబట్టి నేను 2 లక్షలు మనం దర్శించుకున్నాను. పొద్దుటి నుంచి నిన్న మబ్బుల 3 గంటల వరకు చాలా హెవీ రష్ ఉండే ఈ ఏర్పాట్లు మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా ఈసారి మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉంటారు కౌంటర్ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు అందరూ జిల్లా అధికారులు శానిటేషన్ సిబ్బంది కానీ R&B కానీ వాటర్ కానీ పోలీస్ కానీ హెల్త్ కానీ వీళ్ళందరి సహకారంతో ముందే జాతరకు ముందే సమన్వయ సమాజం ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఆఫీస్లో కీసరగుట్ట మీద 2-3 మీటింగ్లు పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి అధికారులు అందరూ మంచి ఏర్పాట్లు చేశారు. ఇంకా కూడా ఇంకా ఈ 2 రోజులు కూడా అందరూ ఈ జాతర అయ్యే వరకు ఏర్పాట్లు నిమగ్నమై ఉంటారు అని చూసిన RTC వాళ్ళు కూడా 300 బస్సులు నడుపుతున్నారు. వాళ్ళు కూడా భక్తులకు ఈ మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళందరూ జనం ఫ్రీగా వచ్చినారని అంటున్నారు. మేమైతే ఈ గుడి ఏర్పాట్లలో ఉన్నాము. ఈ గుడి పూజలు ఇంకా మీరు ఆలయ చైర్మన్ గా అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ జాతర ఏర్పాట్లకు మన ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వము మేము 2 కోట్లు శాంక్షన్ కావాలండి అంటే శాంక్షన్ కావాలని రాశాము లెటర్ అర్జీ పెట్టుకున్నాము. దానికి వాళ్ళు స్పందించి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ 1 కోటి రూపాయలలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే చెక్కులు పంపిణీ అవుతుంటాయి. అది వాటర్ వర్క్ కానీ ఆర్మీ కానీ కరెంటు కానీ పోలీస్ కానీ ఇట్లాంటి అంటే జాతర ఏర్పాట్ల గురించి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి. అవి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పనిచేసిన వాళ్లకు అవి చెక్కులు అవుతాయి. ఇంకా ఇక్కడ అభివృద్ధి కావాలంటే ఇంకా చాలా ఉన్నది. గవర్నమెంట్ స్పందించి ఇక్కడ ఈ దేవస్థానానికి యాదగిరిగుట్ట లెక్క చాలా ఎక్కువ మొత్తంలో అంటే 100-200 కోట్లు ఫండ్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇప్పుడు కీసరగుట్టకు రావడానికి ఒకటే ఉన్నది. ఇప్పుడు నుంచి మళ్ళీ రద్దీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు అంటే సరిపోతుంది. ఇంకా ముందు అంటే ఇంకొక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కానీ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గకుండా ఒక వచ్చేవే ఒక పోయేవే ఉండాలి. దానికి ఉంటే ఇప్పుడు వచ్చేవే పోయేవే ఒకటి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతున్నాయి. అట్లా కాకుండా అంటే
ఇది ఇది పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఎక్కువ డబ్బు అంటే ఎక్కువ మొత్తంలో హైదరాబాద్కి అతి సమీపంలో ఉంది. ముందు ముందు ఇంకా భక్తులకు అంటే ప్రజలకు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ స్పందించి పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేసి నేను అన్నట్టు ఇప్పుడు ఒక వేవ్ రావడానికి ఒక వేవ్ వెళ్ళడానికి ఇంకా ఈ క్యూ లైన్లు ఏర్పాట్లు ఈ మెట్లు ఎక్స్చేంజ్ చేయడము కొంచెం పార్కింగ్ కూడా పర్మనెంట్గా ఉండేటట్టు పర్మనెంట్ ఏర్పాట్లు బాత్రూములు కానీ ఇంకా రూమ్స్ కానీ కొద్దిగా ప్రభుత్వము స్పందించి ఫండ్ ఎక్కువ రిలీజ్ చేస్తే ఇంకా ముందు ముందు ఫ్యూచర్ లో కూడా ఇంకా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. గుడి తరఫున మేము డోనర్ల ద్వారా కానీ మా టెంపుల్ తరఫున కానీ మనం ఉత్సవాలు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అవుతాయి, శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు అవుతాయి, అప్పుడు మేము డోనర్లను పట్టుకొని వాళ్ళను ఎవరిని తీసుకొని అప్పుడు ఆ నెల రోజుల మంది ఏర్పాట్లు చేస్తున్నాము. లేదు ఇట్లా పర్మనెంట్ ఇంకా డెవలప్మెంట్ కావాలని మాత్రం ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఫండ్ శాంక్షన్ కావాలి, ప్రభుత్వం పట్టించుకొని ఎక్కువ మొత్తంలో శాంక్షన్ కొంచెం చాలా భారీ బడ్జెట్ పనులు ఉన్నాయి అవి ప్రభుత్వం తలుచుకుంటుంది అయితే నా ఉద్దేశం. మీరు కూడా అందరినీ మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసిన నా విన్నపం ఇది. అంటే ఆలయ కమిటీ చైర్మన్ నాగలింగ శర్మజీ గారు చెప్తున్నటువంటి మాట మొత్తం మీద ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నిజంగా కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు, లక్షలాదిగా తరలి వచ్చేటువంటి ఈ ఆలయం. తర్వాత నిజంగా కూడా శ్రీ రామలింగేశ్వర స్వామిని కోరిన కోరికలు అంటే కోరుకుంటే కోరిన కోరికలు తీర్తాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి అతి సమీపంలో అంటే ఇక్కడ కీసర అంటే హైదరాబాద్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉండడం, తర్వాత ఇక్కడ మంచి వాతావరణం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణంతో పాటు పక్కనే పట్నం ఉంటుంది, సిటీ ఉంటుంది, ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఈ పల్లె వాతావరణంలో తర్వాత ప్రకృతి అంటే మంచి కొండలు తర్వాత అద్భుతమైనటువంటి ప్రకృతి సంపద మధ్య ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ చెప్తా ఉన్నారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు రవిశర్మ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్థల పురాణం చెప్పండి. సరే ఇక్కడ స్థల పురాణం వచ్చి ప్రతిష్ఠితో హియో దేవ సీతారామేన ధీమత కేసరాద్రో విజయతే భవాన సైత శివ అంటే ఇక్కడ స్వామివారు త్రేతాయుగంలో రాములవారు సీతమ్మవారు ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఆ రాములవారికి ఇక్కడ ఈ ప్రకృతిని చూసి ఇక్కడ శివలింగ పూజ చేస్తే బాగుండదు సంకల్పం కలిగింది రాములవారికి. మనకు మానవ మాతృగా దేవుడికి ఇక్కడ సంకల్పం కలిగింది కలిగిన మాత్రమే వెంటనే ఆ రాములవారు ఆంజనేయ స్వామి పిలిచి ఆంజనేయ ఇక్కడ రాగానే నాకు ఎందుకో ఇక్కడ స్థలాన్ని చూసి నాకు ఇక్కడ పూజ చేసుకున్న శివ పూజ చేసుకున్న సంకల్పం కలిగింది కనుక నువ్వు వెంటనే కాశీకెళ్ళకు శివలింగం తీసుకుని ఆజ్ఞాపించి పంపిస్తాడు. సరే రాములవారు చెప్పిన వెంటనే ఆంజనేయ స్వామి కాశీకెళ్ళి అక్కడ స్వామివారికి రాములవారికి చాలా శివలింగాలు కనబడతాయి. మరి ఏ ఒక్క శివలింగం తెస్తే స్వామివారు మెచ్చుతారు మెచ్చరని చెప్పేసి ఒక 101 శివలింగం తొక్కతో చుట్టుకొని వస్తారు ఆంజనేయ స్వామి. అట్లా వచ్చేసరికి రాములవారు ఆంజనేయ స్వామి యొక్క రాక కోసం సూర్యాస్తమయం ఎదురు చూస్తారు. మామూలుగా సూర్యోదయం సూర్యాస్తమయం ఎదురు చూసి అప్పటికి రాములవారు ఆంజనేయ స్వామి రాకపోవడంతో అప్పుడు ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెలిసి రాములవారి పూజా కార్యక్రమంతో అయిపోతుంది. అయితే అప్పుడు స్వామివారు కూడా విశేషం ఏంటంటే పశ్చిమముఖంగా వెలిసి ఉన్నాడు. అంటే సూర్యాస్తమ సమయంలో స్వామివారు లింగం ఉద్భవించింది కనుక సూర్యుడు చూస్తూ అట్లా పశ్చిమముఖంగా వెలిసి ఉంది. ఇక్కడ దేవాలయం ప్రత్యేకత అదే అనమాట, అన్ని దేవాలయాలు తూర్పు వైపు ఉంటాయి, అన్ని దేవాలయం తూర్పు వైపు ఉంటుంది, ఇక్కడ మాత్రం పడవముఖంగా ఉంది. అట్లా ఆంజనేయ స్వామి మళ్ళీ శివలింగాలు తెచ్చిన తర్వాత స్వామి మీ పూజ కోసమని 101 శివలింగాలు తీసుకొచ్చినాను కనుక మరి అందులో నుంచి ఒక శివలింగం తీసుకొని మీరు పూజ చేసుకోండి అని చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామి రాములవారితో చెప్తాడు. కానీ రాములవారు అంటారు హనుమాను తెచ్చావు అని అనుకున్న సమయం తెలిపాను, మరి నీ గురించి సూర్యాస్తమ సమయం వరకు చూసి అప్పటికి రాకపోవడంతో నా పూజ మరి భంగం కలుగుతుందని చెప్పేసి మేము పూజాది కార్యక్రమాలు చేసుకున్నాను అని చెప్పేసి రాములవారు చెప్తారు. చెప్తే పాపం ఆంజనేయ స్వామి దళి కూర్చుంటే కూర్చొని రామ నీ పూజ మొత్తం అయిపోయింది కానీ నేను తెచ్చిన ఏ ఒక్క శివలింగం నా పూజ బాధతోటి ఆ శివలింగాలను తొక్కతో చుట్టూ విసిరేశాడు. విసిరేస్తే ఆంజనేయ స్వామి రాములవారు అంటారు హనుమా ఇంత చిన్న విషయానికి విచారిస్తావా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఈ యొక్క క్షేత్రం నీ పేరు మీద విరాజిల్లుతుంది అని చెప్పేసి అప్పుడే వెంటనే రాములవారే ఈ యొక్క రాములవారే ఈ యొక్క దేవాలయాన్ని కేసరికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అట్లా ఉండదు, అంటే ఈ యొక్క క్షేత్రానికే నామకరణం చేయడం రాములవారు చేశారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క క్షేత్రానికి కేసరిగిరిని నామకరణం చేయడం జరిగింది. ఆ కేసరిగిరిని మనం కీసరగుట్ట పిలుచుకుంటాం. ఇది రాముడు చేత ప్రతిష్టపడంగా రామలింగేశ్వర స్వామి దీని పేరు. ఆంజనేయ స్వామి వచ్చి శివలింగాలు నా కొండ పైన కనపడతాయి సార్. ఇప్పుడు విష్ణు కుండల కాలంలో తర్వాత ఇక్కడ అంటే కొన్ని నిర్మాణాలు జరిగినాయి, తర్వాత ఏదో వాటర్ నీళ్లలో వేస్తే తేలితే తేలే ఇటుకలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి. అట్లా మనకి ఆర్కాస్ట్ డిపార్ట్మెంట్ చూసినారు ఇది అంతా 500 శాతం విష్ణుకుని రాజులు ఇక్కడ రాజ్య పరిపాలన చేసినప్పుడు ఇది రాములవారి హయాంలో జరిగింది, ఇది త్రేతాయుగంలో జరిగింది అని తెలుసుకుని వాళ్ళు కొన్ని కట్టడాలు కట్టినారు. ఇక్కడ అంతా కూడా అదే కాకుండా రాములవారి యొక్క పినతండ్రి మాధవ వర్మ వాళ్ళంతా కూడా అతిరాత్ర యాగాలను పెద్ద పెద్ద యాగాలు ఇక్కడ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ స్థలం చూస్తూ ఉంటాం, ఇక్కడ కనిపిస్తే కొండ పైన చెరువులు కుంటలు కూడా అవే ఉన్నాయి. ఇక్కడ తామరకులు ఉంది బ్రహ్మాండమ స్వామివారు
ఆంజనేయ స్వామి అక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తా ఉంటాం అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మనకు కొంచెం ఏంటంటే మనం అప్పుడు అక్కడ ఈ కొండపైకి రాగానే సీతమ్మ వారికి దాహమైందని దాహమైందంటే మరి సీతమ్మ వారు రామలవారితో చెప్తే రామలవారు ఆంజనేయ స్వామి చెప్పారని ఆంజనేయ స్వామి చెప్తే ఆంజనేయ స్వామి వెంటనే ఆలోచిస్తూ కొండపైన 3 సార్లు తన కాల బొడ్రమేలతో కొట్టాడని కొడితే 3 గుండాలుగా వెలిసినాయని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి కూడా మనకు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పుకుంటూ భక్తులు ఎట్లా అంటే ఎట్లా ఫీల్ అవుతుంది చాలా ఇక్కడ స్వామివారికి ఎందుకంటే మనకు భక్తుల కొంగు బంగారం స్వామివారి ఇక్కడ ఎందుకంటే కీచరుడికి వస్తే మనం ఒక్క ముక్కు పళ్ళని తొలిపోతాయి ఒక్కసారి స్వామివారిని దర్శిస్తే స్పర్శ దర్శనం చేసుకున్నా కానీ అభిషేకం చేసుకున్నా కానీ వాళ్ళ కోరికలను నెరవేరుతూ ఉంటాయి. అందరూ చక్కగా వచ్చి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. మన కీచరుడికి వెళ్తే మన పనులు అయిపోతే పెళ్లి కానీ వాళ్ళ పెళ్లి కోసం వస్తుంటారు, ఉద్యోగం కానీ ఉద్యోగం కోసం ఎటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కూడా ఇక్కడ అక్కడ మనం కొండపైన చూస్తే అన్నిట్లో పేరుస్తూ ఉంటారు ఇల్లు అంటే ఒక 4 గుట్టలా కడతా ఉంటారు అంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని భగవంతుడు చెప్పిపోతారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళకి ఆ పనులు కూడా జరిగిపోతాడు. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు అన్ని కూడా ఇక్కడికి వచ్చి కట్టు ఇట్లా మొక్కున్న వాళ్ళని నేను అనుకుంటా అట్లా అట్లా ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది భక్తులకు కూడా. తద్వారా ఇక్కడ కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే స్వామివారు కూడా భక్తుల కొంగు బంగారమైన ఇక్కడ మన రామలింగేశ్వర స్వామిని అంటారు. నేను అది నామాట భక్తులందరూ సంతోషంగా చెప్తా ఉంటారు. అట్లా కోరిన భక్తుల కొంగు బంగారం చేసేటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ అంటే స్థల పురాణం ఉంది, తర్వాత పురాణాల నుంచి కాలం నుంచి ఇదంతా కూడా స్థల పురాణం ఉంది, తర్వాత ఇక్కడ అంటే చారిత్రకంగా కూడా విష్ణుకుండల కాలంలో ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగినాయి. మాధవశర్మ కాలంలో ఈ నిర్మాణం జరిగింది. తర్వాత స్వామివారికి ఇక్కడ ఆలయం అప్పుడు నిర్మాణం చేసిండ్రు. ఆ తర్వాత అంటే తర్వాతి కాలంలో ఇక్కడ ఆలయాలన్నీ కూడా నిర్మాణం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం మీద నిజంగా కోరిన వారి కొంగు బంగారం అయ్యేటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అక్కడ రామలింగేశ్వరుని దర్శించుకుంటే తమ కోరికలు తీర్తాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. నిజంగా కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. అయితే నిన్ననైతే అసలు యాక్చువల్గా ఇసుకేసి రాళ్ళంతగా లక్షలాది మంది భక్తులు తరలించినటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఆలయానికి సంబంధించి గర్భగుడి ఇక్కడే ఉంది. అది ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే స్వయంభుగా వెలిశారని చెప్పేసి అంటారు. తర్వాత శ్రీరాముడు ఇక్కడ అంటే సైతక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి ఇది అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి దేవదేవుడు ఇక్కడ కొలువైనడని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. మొత్తం మీద ఇదే ప్రధానాలయంలో ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి లింగం అంటే శ్రీరాముడు కాలంలో ప్రతిష్ఠించినటువంటి ఆ లింగం ఇక్కడే ఉంది. ఇదే ప్రధానాలయంలో ఉన్నటువంటి శివలింగం. ఆ లింగానికి అంటే ప్రధానంగా ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ఆలయం సంబంధించి గర్భగుడి ఇక్కడ ఉంది. అది అక్కడ లింగోద్భవుడు అయినటువంటి లింగేశ్వరుడు అంటే శివుడు ఇక్కడ రాముడి చేత ప్రతిష్ఠింపడం చేయడం ద్వారా శ్రీ రామలింగేశ్వర స్వామిగా చెప్పబడతా ఉంది. అదే ప్రధాన ఆలయంలోని శివలింగం.